నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని ఓ కళ్యాణ మండపంలో పొదుపు ఏపీఎం విజయలక్ష్మి వైఎస్ఆర్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రావుల లక్ష్మి, ఎంపీడీఓ గోపి, వైసీపీ నాయకులు పాల్గొని పొదుపు గ్రూపు సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎం విజయలక్ష్మి మాట్లాడుతూ మండలంలో 645 పొదుపు గ్రూపులకు గాను 5,11,00,000 రూపాయల నగదు విడుదలైందని తెలిపారు. ఈ నగదును సభ్యుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు కుటుంబ పరిశ్రమలకు తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ శంకర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీలు ఇందూధర్ రెడ్డి, దేవసహాయం, వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి, గృహసారథుల కన్వీనర్ మల్లికార్జునరెడ్డి, పట్టాభి, చందు తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత కార్యక్రమంలో మన రాష్ట్రం మొత్తం మీద 75 లక్షల మందికి సుమారు ఈ మూడు విడతల్లో కలిపి సుమారు 18,750 కోట్ల రూపాయలు ఈ మూడవ విడత దానికి ఇవ్వడం జరిగింది. ఇంకొక నాలుగవ విడత ఉంది, సుమారు 25,000 కోట్ల రూపాయలు పొదుపు కార్యక్రమంగా 2019 ఏప్రిల్ నాటికి వారి భార్య ఎంత ఉందో వారి భార్యను మాత్రం నేను కట్టాలని చెప్పి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రజాసంఘం ప్రాంతంలో సుదీర్ఘ పాదయాత్రలో ఆ పాదయాత్రలో ప్రతి ఒక్క జిల్లా చిన్నప్పుడు పొదుపు కార్యక్రమంలో అయ్యా జగనన్న రోజు 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వం నల్లబుల్లి మాఫీ చెప్పి మా రుణాలన్నీ మాఫీ చేస్తారని చెప్పి మీ కుటుంబం సంబంధించి ఎంత అవమానంలో అంతా నేను బాధ్యత తీసుకొని కట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేశాడు అని అసలు వడ్డీ కలిపి అయ్యగారి చాలా దీపంగా చేరిపోయి బ్యాంక్ మేనేజర్ అమ్మ కూడా మా మీద ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. సంగం మండలంలో వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత లాంచింగ్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. ఈ సంగం మండలంకి సంబంధించి 645 గ్రూపులకు గాను 5,11,00,000 రూపాయలు ఈ వైఎస్ఆర్ ఆసరా మూడవ విడత విడుదల చేయడం జరిగింది. ఈ చెక్కుని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఆల్రెడీ అకౌంట్లలో కూడాను మనకు 25వ తేదీ నుంచి బ్యాంక్ వారీగా అమౌంట్ వాళ్ళ అకౌంట్లో జమ చేయడం అయిపోయింది. ఇంకా ఇంకొకటి ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనము ఈ పిఎంఎఫ్ఎంఈ కింద మిషన్స్ అన్నది తెప్పించాము. అవి ఒక 18 మంది బెనిఫిషరీస్కి పిండి మిల్లు మిషను, చెరుకు రసం మిషను, అదేవిధంగా బియ్యం ఆడించే మిషను, కారం మిషను, పాప్కార్న్ మిషను, ఇలాంటి మిషన్స్ని కూడా ఒక 18 రకాల మిషన్స్ని కూడా తెప్పించి పిఎంఎఫ్ఎంఈ కింద ఇవ్వడం జరిగింది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.